ఇవాల టీపీసీసీ కీలక సమావేశం పార్లమెంట్ ఎన్నికలే ప్రధాన ఎజెండా టార్గెట్ 17 దిశగా కాంగ్రెస్ వ్యూహం ఈరోజు కాకినాడకు సీఎం జగన్ పెద్ద ఎత్తున పెన్షన్ పెంపు కార్యక్రమం నేటి నుంచి 3000 కు చేరనున్న పెన్షన్ మల్లాది విష్ణు అనుచరుల ఆందోళన ఇన్ఛార్జిగా వెల్లంపల్లి నియామకంపై ఆగ్రహం సర్ది చెప్పిన ఎమ్మెల్యే జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జిగా తోట నరసింహం సంబరాల్లో పార్టీ శ్రేణులు గెలిచి జగన్కు గిఫ్ట్ గా ఇస్తానన్న తోట నేడు తాడేపల్లికి వైఎస్ శర్మిల కుమారుడి పెళ్లికి సీఎం జగన్కు ఆహ్వానం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి మొదలైన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వరంగల్ మేయర్ పీఠంపై ఫోకస్ హస్తంగూటికి ఆరుగురు కార్పొరేటర్లు బంకుల్లో తగ్గని రద్దీ పెట్రోల్ కోసం క్యూ లైన్లు సమ్మె విరమించిన వాహనదారుల బారులు ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షల విరమణ దుర్గగుడిలో కిక్కిరిసిన క్యూ లైన్లు హోమగుండాలతో అగ్ని ప్రతిష్టాపన కృష్ణా జిల్లాలో లిక్కర్ సీజ్ వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ మద్యం భారీగా నగదు స్వాధీనం హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం ఉప్పల్లో తగలబడ్డ సీఎంఆర్ మాల్ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం గుర్రాలపై ఆన్లైన్ ఫుడ్ డెలివరీ హైదరాబాద్ పాత బస్తీలో కొత్త ట్రెండ్ పెట్రోల్ కొరతతో జొమాటో బాయ్స్ ప్రయోగం రోడ్డుపై యాసిడ్ ట్యాంకర్ లీక్ కంట్రోల్ చేసిన ఫైర్ సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా జూపూడి దగ్గర ఘటన రోడ్డుపై లారీ బోల్తా చెల్లా చెదురుగా నారింజ పండ్లు సంచుల్లో ఎత్తుకలిన జనం మున్సిపల్ కార్మికులతో చర్చలు విఫలం బేసిక్ పీఆర్సీ కోసం పట్టు సీఎం జగన్తో మాట్లాడతామన్న జీఎంఓ రాహుల్ భారత్ న్యాయ యాత్రకు ఏర్పాట్లు ఫరీదాబాద్లో వెహికల్స్ సిద్ధం వాహనాల్లోనే తాత్కాలిక వసతి శబరిమలకు పోటెత్తిన భక్తులు అయ్యప్ప దర్శనానికి 12 గంటల టైం ఈ నెల 10 నుంచి స్పాట్ బుకింగ్ రద్దు